ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క గొప్ప ఘననామనకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభవందనాలు. వందనాలండి. ఈ టీవీ కార్యక్రమాలని చూస్తున్నవారు కొంతమంది ఫోన్ చేస్తున్నారు, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. చాలామంది అనేక అవసరాలు చెబుతున్నారు. అట్లా చెప్పటం వలన మాకు కూడా మీ అవసరాలు తెలుస్తుంది, మేము ప్రేయర్ చేస్తున్నాం. కాబట్టి అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ప్రేమించి ఈ యొక్క టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసినటువంటి ప్రియులు, మరి వైజాగ్ నుండి పడాల సువార్తరాజు అలాగే ఆయన భార్య మరియమ్మ, వారు ఏదో కష్టపడి పని చేసుకుంటూ వారి ప్రతిదినం జీవనోపాధి చేసుకుంటూ రెండు పర్యాయాలుగా 10,000, 10,000, 20,000 ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని దీవించాలని, వారి సేవలో చక్కగా వారు ఆశీర్వాదకరంగా ఉండాలని, దానికి అంతకంటే ఎక్కువైన ప్రతిఫలం ప్రభు ఇస్తాడమ్మా. అలాగే మీరు కూడా వీక్షిస్తున్న ఈ కార్యక్రమాలని మీరు కూడా మరి మీ ప్రేమను బట్టి మీరు ఈ కార్యక్రమం చక్కగా జరగాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే కార్యక్రమం చక్కగా జరుగుద్ది. నేను కూడా ఈ కార్యక్రమాలని ఎవరు వింటున్నారులే ఆపేస్తే బాగుంటుంది, ఇది కొంచెం భారంగా ఉంటుంది అనిపించింది. ఒకసారి కాదు చాలాసార్లు అనిపించినప్పుడల్లా ఆ వారంలో నందిగామ నుంచి, గుంటూరు జిల్లా నుండి, మరి ఇట్లా ఆయా ప్రాంతాల నుండి చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను అనుకునే ఆబ్జాతం ఇది కాస్త భారంగా ఉంది అనుకున్నప్పుడల్లా దేవుడు ఫోన్ చేస్తున్నారు, మీ వాక్యం వింటున్నామని. విజయవాడ గుణదల ప్రాంతము పలు విధాలుగా ప్రియులరా, ఆ హైదరాబాద్ నుంచి కూడా మరి కొంతమంది సెల్ ఫోన్లు చూసి ఫోన్ చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. ఆ బ్రదర్ మీరు వాక్యాన్ని ఆపమాకండి, మీరు ప్రార్థన కొనసాగించండి అని. అలాగే దేవుని చిత్తములో అనుదిన ప్రార్థనలో ఈ కార్యక్రమం ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి దేవుని వాక్యము నా ఉద్దేశం, మా ప్రేరేపణ ఉద్దేశం ఏంటంటే వాక్యమును క్రీస్తు ప్రభుల వారిని ప్రజలకు చూపించాలి. అప్పుడు ప్రతి మనిషిలో ఉన్న ఒక పాపము వారికి కనిపించుద్ది. యేసు ప్రభు లేకుండా, క్రీస్తు ప్రభు లేకుండా, పరిశుద్ధుడైన మహనీయుడైన యేసు ప్రభుల వారు లేకపోతే, ఎవరైనా గుర్తించకపోతే వారిలో ఉన్నటువంటి పాపం కనిపించదు. యేసుక్రీస్తుని ఎరగని ప్రతి ఒక్కరూ తామే నీతిమంతులు అనుకుంటారని వాక్యం చెలవిస్తూ ఉంది. కాబట్టే ఈ కార్యక్రమాన్ని ఇలాగున జరిగిస్తూ ఉన్నాం. ప్రిలరా, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. ఈ స్పాన్సర్ చేసినటువంటి వైజాగ్లో విజయనగరం జిల్లా ఆ ప్రాంతం నుంచి వచ్చి వైజాగ్లో ఉన్నటువంటి వారి కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తా. మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మా ప్రియులైనటువంటి ఆత్మీయులు, మరి సువార్తరాజు మరియమ్మలు అనబడినటువంటి వారు ఆ కుటుంబం, అలాగే అశోక్ వారి కుటుంబాలు ఉన్నారు, వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. వారు చేస్తున్న ప్రార్థనలు, వారు సహకరిస్తున్న సహాయము, వారు కష్టపడి వారి కష్టార్జితన సువార్త పరిచయకి వారు ఇచ్చిన వారిని దీవించండి, ఆశీర్వాదకరం. ఇంతకంటే ఎక్కువ ప్రతిఫలము నీవిస్తావు. అందును బట్టి స్తుతిస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రజల మీ అందరికీ ప్రభునామంలో దీవెనలు. ఈరోజున ఒక వాక్యమును, చిన్న వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 33:12 ఒక చక్కని మాటను, ఒక ఆశీర్వాదకరమైన మాటను ధ్యానం చేసుకుందాం. 12 బెన్యామీనును గుర్చి వ్రాయబడిన మాట, బెన్యామీనును గుర్చినటువంటి రాయబడిన మాట ఏమని, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. చూడండి, బెన్యామీను గూర్చి, బెన్యామీను దేవునికి ప్రియుడు అని, అతడు ఆయన దగ్గర సురక్షితముగా ఉంటాడని, ఆయన యొద్ద అతడు ఆశ్రయము, దేవుడే అతనికి ఆశ్రయముగా ఉంటాడని, తర్వాత దేవుని యొక్క భుజముల మీద అతడు నివసిస్తాడని వ్రాయబడింది. ఎంత మంచి మాట అదండి, ఎంత మంచి మాట. దినమెల్ల ఈ చదవబడిన లేఖనములో మీరు
చదవండి. దేవుని వాక్యం ఇది, దేవుడు చెప్తున్న మాట ఇది. బెన్యామీనును గురించి ఇంత చక్కని ఆశీర్వాదం ఉంది. బెన్యామీనే కాదు, మీకు కూడా ఉంటుంది. బెన్యామీను కన్న తల్లి రాహేలమ్మ దుఃఖపుత్రుడని ముగించుకుంది తన జీవితాన్ని. కానీ యాకోబు గారు అన్నట్లే అతడు దేవుని గురించి విషయంలో దేవుడే మాట్లాడుతున్న ఆశీర్వాదకరమైన మాటలు, ఎన్నో చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ఈ మాటలు మీకు కూడా, విశ్వసిస్తున్న నీకు కూడా వర్తిస్తాయి. దేవుని యందు విశ్వాసం ఉంచితే వర్తిస్తాయి. దీనిలో అనేక విషయాలు, ఎన్నో విషయాలు ఆశీర్వాదకరాలు ఉన్నాయి బెన్యామీన్లో. కానీ దీనిలో నేను ఒకటి రెండు మాటలు మీకు జ్ఞాపకం చేయ తలంచాను. ఎందుకనంటే ప్రియులారా, ఇక్కడ ఏమని రాయబడింది, సురక్షితముగా ఎక్కడ ఉంటాడంటే ఆయన యొద్ద అతడు, దేవుని యొద్ద అతడు, ఆయన సన్నిధిలో అతడు సురక్షితముగా ఉండును. సురక్షితం అనేది భూమండలంలో ఎక్కడుంది అంటే, చూడండి, దేవుని యొద్ద ఉండును అనే మాట. మనుషులు సహజంగా ఏమనుకుంటారంటే, చూడండి, సామెతల గ్రంథములో 10:15 ఏముందంటే, ధనవంతునికి ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము అని రాయబడి ఉంది. చూసారా? అంతేకాకుండా మరి ఇంకొక చక్కని మాట రాయబడి ఉంది సామెతల గ్రంథం 18:11 ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. చూసారా? ఇక్కడ చాలామందికి వారి వల్లే ఉండకూడదు, చాలామందికి ఆస్తే వారికి ఆశ్రయంగా ఉంటుందంట, ఒక పట్టణంగా ఉంటుందంట. ఆ ఆస్తి ఉంటే మేము చక్కగా ఉంటాం. చాలామందికి పదవులే ఒక ఆశ్రయముగా, అదే ఒక గొప్పగా ఉంటుందంట అండి. అదే వారి యొక్క ఆశ్రయము, దానిలో ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. చాలామందికి పదవుల ఆశ్రయము, చాలామందికి ఆస్తి పాస్తులే ఆశ్రయం అనుకుంటారు కదండి. ఆశ్రయం ఆస్తే, ఈ అధికారమే గొప్పది, ఈ దాని ఆశ్రయంలో మనం ఉండాలి అని సౌలు కూడా దావీదుని 38 సంవత్సరములు ఇంచుమించు అతడు చంపాలని అడ్డు రాకుండా ఉండటం కొరకు, చూడండి, వారు ఆశ్రయించేదానికి అడ్డు రాకుండా ఉండటం కొరకు జరిగే విషయాలు మనుషుల్లో అదే. మరి ఇట్లా చూస్తే మనం చాలా విషయాలు మనం చూస్తాం ప్రియులారా. యోబు గ్రంథంలో కూడా 1:3 ఏమని రాయబడి ఉందంటే, పశువుల గురించి, ఒంటెల గురించి, గొర్రెల గురించి వ్రాయబడి, తర్వాత పనివారే అతనికి ఆస్తి అని రాయబడి ఉంది. పనివారే అతనికి ఆస్తి, ఇది ఇంకా కొంచెం బాగుంది. పనివారు ఒక అతను చేసే పనివారు అతనికి ఆస్తి పాస్తుల్లో ఒక అనుభవంగా పెట్టినట్టు మనం చూస్తాం. అందుకనేనేమో చూడండి, అయినప్పుడు కూడా అతను ఆస్తిగా ఉన్నప్పుడు కూడా యోబు అతనికి కలిగిన దేవుడు పరీక్షించే విషయం బహుశా అతనికి అర్థం కాలేదేమో. అర్థము కాక యోబు గ్రంథములో 23 ఇలా చక్కగా ఆయనే మాట్లాడతారు. ఎందుకనంటే ఒకనొక సమయంలో అతని మీద ఒక పరీక్ష వచ్చింది, ఆత్మీయ కొలిమి పరీక్ష ఒకటి వచ్చింది. ఆ సమయంలో ఆయన అన్న మాట 23:3 చూడండి, ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లు ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు చెప్పండి బాబు. అతనికి ఆస్తిగా ఉన్న పనివారు ఉన్నారు, ఆ ఆస్తి పాస్తులు ఉన్నాయి, అవన్నీ కొంచెం పరీక్షలో ఉన్నాయి, కొంచెం ఇబ్బందులు కొలువులో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. ఇతనికి ఆస్తి ఉందని అనుకోలేదు, పనివారు ఉన్నారు, నా మనుషులు ఉన్నారు అనుకోలేదు. ఇక్కడ ఏమని చెబుతున్నాడు చూశారండి, ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లు, ఆయనకి నేను చాలా చెప్పుకోవాలి, ఆయనను నేను ఎక్కడ కనుక్కుంటాను అంటే ఆయన సన్నిధిని వెతుకుతున్నాడు. ఆ మాటలన్నీ తర్వాత చదివితే ఎన్నో అమూహ్యమైన మాటలు మనకు కనిపిస్తాయి. 4 ఆయన సన్నిధిని నేను వ్యాజ్యమున్న విశదపరుచుకోవాలి, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నేను చెప్పుకోవలసినవి, నేను ఒప్పుకోవలసినవి, నాకు ఆశ్రయమైన క్రీస్తు ప్రభు దగ్గర నేను చెప్పుకోవలసినవి ఉన్నాయి అని అంటాడు. చాలామంది జీవితాల్లో ఆస్తులు, మనుషులు, ఈ లోకము, వారి కులము,
కొంతమంది మతము వారికి ఇది ఆశ్రయము. ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చారండి, వాళ్ళు అంతకు ముందు అనేవాళ్ళు ఈ ప్రాంతమంతా మా బలగమండి, ఈ ప్రాంతమంతా మా బలగమండి, ఊ అంటే వచ్చి పడిపోతారండి అనేవది అనేది ఆవిడి గారు. తన భర్తకి క్యాన్సర్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరణించేంత వరకు మేము సంఘస్థులే కానీ మాకు బలగము, మాకు బలగము, మా కులము, మా వ్యవస్థ, మా ఉన్నతం అన్నవాళ్ళు ఒక్కళ్ళు రాలేదు అనుకుంటారు. ఈ భ్రమలో చాలామంది ఉంటారు. అలా ఉండకూడదు. మీరు ఈ లోకంలో ఏదున్నా అది నీకు ఆశ్రయము కాదు. బెన్యమిను గురించి చూడండి, దేవుడే అతనికి ఆశ్రయము అనే మాటలు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఇలాగున ఇట్లా ఎన్నో విషయాలు. అయితే బెన్యమీన్లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే, దేవుడు ఆశ్రయముగా ఉంటాడు, దేవుని యొద్ద నివాసం ఉంటాడు, దేవునికి ఇష్టుడుగా ఉంటాడు, ప్రియమైన వాడుగా ఉంటాడు. ఈ మాటలో మనం చూస్తాం. అయితే దీనిలో ఒక వచనం, ఎందుకు ఇంత ఆశీర్వాదాలు బెన్యమీన్ గారికి, ఆ సహోదరునికి, ఆ చిన్నవానికి ఎందుకు ఇంత ఆశీర్వాదాలు, ఎందుకు ఇంత అనుభవం అంటే, ఒక వచనం మనం చూద్దాం. ఆది కాండములో 44వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులరా. 44వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ చదువుతున్నా చూడండి, 30వ వచనం చదువుతున్నా. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఆ చిన్నవాడు అంటే ఆ బెన్యమీను మా యొద్ద లేకపోవుట యాకోబు అనబడిన మా తండ్రి చూడగానే చనిపోవును అనే మాటలు ఆ వచనాలు మీరు చదవండి. బెన్యమీన్లో ఉన్నటువంటి ఒక మంచి అనుభవం మీకు ఒకసారి జ్ఞాపం చేస్తాను మరొకసారి. ఏమిటంటే ప్రియులరా, చూడండి, యోసేపు ఏమో అధికారంలో ఉన్నాడు, ఏలికలో ఉన్నాడు, సమృద్ధిలో ఉన్నాడు, ప్రపంచానికి మరి ధాన్యము కొలిసే పరిస్థితిలో ఉన్నాడు, దాతృత్వం కలిగి ఉన్నాడు, దేవుని ఆధీనములో ఉన్నాడు యోసేపు. అలాంటి పరిస్థితులు, అలాంటి కరువులో యోసేపు యొద్దకు అన్నదమ్ములు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆ సందర్భాలన్నీ చాలా జరిగినాయి. వెళ్ళారు, ఆయన గుర్తుపట్టాడు, ఎన్నెన్నో విషయాలు అవన్నీ మేము తెలిసిన విషయాలు కదండి. అయితే బెన్యమీన్ కూడా నడిపించబడ్డాడు ఐగుప్తుకి. బెన్యమీన్ నడిపించబడినప్పుడు బెన్యమీన్ యొక్క గోని సంచులో, ధాన్యపు సంచులో మరి యోసేపు యొక్క ఆ గిన్నెను, వెండి గిన్నెను పెట్టి కట్టినట్టుగా, తర్వాత వాళ్ళు సోదా చేస్తే వాళ్ళు దొరికినట్లుగా మళ్ళా తిరిగి వచ్చినప్పుడు యోదా, యాకోబు కుమారు అనేటువంటి యోదా మాట్లాడుతున్నాడు బెన్యమీనుని గురించి ఇంత ఆశీర్వాదం. ఎందుకంటే ఒక మాట మీరు గమనించాలి, యోదా బెన్యమీన్లో ఇంత ఆశీర్వాదం ఉంటే కారణం ఏంటంటే, బెన్యమీను ఎలాంటి వాడంటే తన తండ్రి యాకోబు ప్రాణమును, బెన్యమీను ప్రాణమును పెనవేయబడి వాళ్ళు ఒకరి ప్రాణం ఒకరు కలిసిపోయినటువంటి పరిస్థితులు. ఈరోజున సంఘములో దేవుని బిడ్డలు యేసుక్రీస్తులు అట్లా కలిసిమెలిసి ఉంటున్నారా, వేరువేరుగా ఉంటున్నారా? ఒక సేవ పరిచర్యలో సేవకునితో, ఒక ఆత్మీయ సంబంధమైనటువంటి పరిచర్యలో, ప్రార్థనలో, సువార్త పరిచర్యలో అంటీ అంటున్నట్టుకుంటున్నారా, మనది కాదనుకుంటున్నారా? వెనక వచ్చి కొంతమంది వెనకనే వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చేది వెనకొస్తారు, అవగానే ముందెళ్ళిపోతారు. ఆఖరు ప్రార్థన చేస్తామండి, ఏదో ముంచుకొచ్చేసినట్లుగా కుర్చీలోంచి లేచి కుర్చీ సదిరేసి నిలబడతాడు ఒక ఆయన, ఆమె అనగానే బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఎందుకో అంత తొందర అర్థం కాదు. బెన్యమీన్లో ఉన్న అనుభవం ఏంటంటే, తన తండ్రి ప్రాణము ఒకరికొకరు ప్రాణము కలిసిపోయి పెనవేయబడి, ఆ మాట ఎంత చక్కగా ఉందో గమనించండి. బెన్యమీను యొక్క ప్రాణమును యాకోబు, చూడండి, యోసేపుకు బదులుగా యోసేపు లేడని అతని తర్వాత పుట్టినటువంటి బెన్యమీన్ని అధికంగా, యోసేపు కంటే అధికంగా దగ్గర ఉంచుకుని తన ప్రాణములో ప్రాణం అన్నట్లుగా అంత పెనవేయబడి ఉన్నటువంటి అనుభవం గురించి యోసేపుకి యోధా చెబుతూ ఉన్నాడు. తన సహోదరుడు చెబుతున్నాడు పెనవేయబడిన అనుభవం. ఒక మంచి మాట కదండి. చూడండి, దావీదు, యోనాతాను, మొదటి సమూయేల గ్రంథం 18వ అధ్యాయం 2-3 వచనాల తర్వాత చదవండి. వాళ్ళ ప్రాణము, వాళ్ళ స్నేహము, వాళ్ళ హృదయము, వాళ్ళ మనసు ఏమి రాయబడి ఉంది అక్కడండి?
ఒకరికొకరు కలిసిపోయాను. శ్యామ అంటే అట్లుండాలి, ప్రార్థన అంటే అట్లుండాలి, దేవుని ఎందు విశ్వాసం అంటే అట్లుండాలి. కలిసిపోవాలి, కలిసి తిరుగుతా వేరువేరుగా మాట్లాడకూడదు. ఆయన అంతేనండి బాబు అని చెప్పి మనం చెప్పినట్టు ఎనడు ఎనడు అనేటువంటి సందర్భాల్లో అన్నటువంటి వారు చాలామంది నిలకడగా ఉండనట్టు నేను చూశాను. నిజమే మాట్లాడుతున్నాను. వారి సేవలో పై పైకి ప్రేమిస్తూ వెంబడించుకుంటూ సమృద్ధిని పోగొట్టుకుని ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని పోగొట్టుకుంటాను. కారణం ఏంటంటే వారు కలవన పరిస్థితి ఏదో అడ్డు పెట్టుకుని ఏదో అధికారమో వాంచి కలిగో లేకపోతే ఇంకో పలు విధాలుగా ప్రియులారా సేవలో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో బెన్యమీన్ అనుభవం ఎలాంటిదంటే తన తండ్రి ప్రాణముతో పెనవేయబడిన అనుభవం. దావీదు యోనాతానుల యొక్క ఒకరు హృదయం ఒకరు కలిసిపోయిందంటండి. ఇది వరకు వార్తలు చూచుంటారు ఏంటంటే వాణి వీణ లేకపోతే వీణ వాణియో వాళ్ళిద్దరికి ఇద్దరుగా పుట్టకుండా ఒకరిగానే పుట్టారు. వాళ్ళ తలలిద్దరు కలిసిపోయినాయి. దేశ విదేశాల నుండి డాక్టర్సు వైద్య నిపుణులు అనేక పర్యాయాలు వచ్చారు వాళ్ళ తలను వేరు చేయాలని చెప్పని చూశారు. కానీ ఎన్నో పరీక్షలు చేసి వాళ్ళకి ఎంతో వయసు వచ్చినప్పటికీ కూడా వారిని కానీ వేరు చేస్తే బ్రతకరని చెప్పారు. ఇట్లా పురుషుల్లో కూడా కలిసి ఉన్నటువంటి మనుషులు పుట్టిన సందర్భాలు కలిసి ఉన్న అనుభవాలు ఈ కలిసి ఉన్నప్పుడు అండి ఒకరి తలకాయ ఒకరు వేరు చేయలేని పరిస్థితి. ఆ వీణ వాణి అనబడినటువంటి ఆ ఆడపిల్లలను వేరు చేస్తే చచ్చిపోతారని వైద్యులు చెప్పారు. వారిద్దరు కూడా ఆ ఇద్దరులో ఒకరు నిద్రపోయినా ఒకరు మెలుకుగుండి ఏదన్నా చదువుతున్నారనుకోండి వాళ్ళు నిద్రపోయినా వాళ్ళకి అర్థమైపోద్ది. ఇట్లా ఎందుకంటే వారు కలిసి ఉన్నారు, వారు కలిసి పుట్టారు. వారి జీర్ణ కోశమే లేకపోతే వారిలో ఉన్న జీవము ముఖ్యంగా వారిలో ఉన్న జీవము కలిసి ఉంది. ఒకరు నిద్రపోతున్నా ఒకరు మెలుగుకుంటున్నా నిద్రపోయే వాళ్ళు కూడా మెలుగుకుండా వాళ్ళు ఏవైతే ఉన్నారో నిద్రపోతున్న వాళ్ళకి వినపడుతుంది. ఇలాంటి అనుభవంలో ఎక్కడుందంటే కలిసి అనుభవం, మరి పెనవేయబడిన అనుభవం. చూసారా యోనాతాను మరణించినప్పుడు దావీదు ఎంతో ప్రియులరా ఎంతో అంగలార్చాడు. ప్రేమ అండి, అయ్యయ్యో అయ్యో అని బలాఢ్యులు పడిపోయారే, ఎంత ప్రేమ చూశారండి. కాబట్టి అది పెనబడినటువంటి అనుభవంలో ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అట్లా ఇంకో ఈ సమయంలో చూడండి యేసుప్రభు దగ్గరికి వెళ్దాం. మనం యేసుప్రభుల వారి దగ్గరికి వెళ్తే చూడండి యోహాను సువార్త 17:11 క్రీస్తు ప్రభు ఆయన శిరువు శ్రమలకు వెళ్ళేటప్పుడు ఇలాగున మరి ప్రార్థన చేశారు. ఏమని అంటే 10:11 ఇట్లా ఉండి 11 నేనెక్కను లోకంలో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. వీరు లోకములో ఉన్నారు, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామము అందు వారిని కాపాడుము. తండ్రిని కుమారుడిని క్రీస్తు ప్రభు ఏకమై ఉన్నారంటండి, విడదీయలేరు. 10 గుడ్లు పగలగొట్టి పాత్రలు వేస్తే మరల తర్వాత వారిని వేరు చేయలేం. అదే గుడ్లు గుడ్లుగా పెట్టామనుకోండి మళ్ళీ వేరు తీసేయచ్చు. వాటిని పగలగొట్టి ఆ స్వనలో ఇవన్నీ పగలగొట్టేగా స్వన ఇక వేరుపరచలేం. అట్లా ఏకమైపోవాలి యేసులో, అట్లా లీనమైపోవాలి. నీకు నష్టం రాదు. చాలా విషయాల్లో ఆత్మీయ జీవితాల్లో ప్రియులరా ఆత్మీయ జీవితాలు ఇది మంద కాదు అనుకుంటున్నారు. మీటింగ్లు పెట్టాలి, ఇది మంద కాదు. మీటింగ్లు అంటే డబ్బులు అడుగుతాడేమా, ఏమైనా పరిచర్య చేయాల్సి వచ్చుద్దా, పని మానుకోవాలా. చాలామంది ఆదివారం నాడు బల్లారాధన పోగొట్టుకుంటున్నారు. ఎందుకు? మిగిలిన రోజుల్లో వారు స్వేచ్ఛగా ఉంటారు, బల్లారాధన పోగొట్టుకుంటారు, సన్నిధిని పోగొట్టుకుంటారు. ఎందుకు? వారికి ఇంకా వాళ్ళు ఏకము కాల, వాళ్ళకి ఇంకా అర్థము కాల, దేవుని మనసు వారికి రాల. చాలామందికి వారు ప్రాణ దేవుని యొక్క ఆత్మీయత ప్రేమ సమర్పణ వారికి ఇంకా అర్థము కాల. భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచి దృష్టి ఉంచి భూ సంబంధమైన వారుగా పాత మనసుతో కొత్త మనసు కాకుండా పాత మనసుతో వేరువేరుగా వెవ్వేరుగా ఉంటూ దూరం దూరంగా ఉంటూ వెంబడిస్తున్నారు. దూరం దూరంగా వెంబడించే ప్రతి ఒక్కరు కూడా యథార్థవంతులని చెప్పలేం.
నిజం మాట్లాడతారని కూడా చెప్పలేం. చాలామంది దగ్గరగా ఉంటున్నారండి, దగ్గరగా ఉంటారు కానీ విమర్శగా మాట్లాడతారంటే వారు దగ్గరగా ఉంటారు కానీ సేవలో వెంబడిస్తూ ఉంటారు కానీ వారు మాటలు వేరువేరుగా ఉంటాయి, వారి హృదయాలు కలవల సేవలో. పౌలు గారు అంటాడు మరి మాసిదోనియ సంఘం గురించి, వారు దేవునికి సమర్పించుకున్నట్లుగా కొరింది పత్రికలు అంటాడు. వారు మాసిదోనియ సంఘస్థులు దేవునికి సమర్పించుకున్నట్లు, ఎవరైనా దేవుడు సమర్పించుకుంటాం కదా, మీరైనా దేవుని సమర్పించుకుంటారు కదా, ఎవరైనా సమర్పించుకుంటారు. నా ప్రార్థన తెలుసు అంటారు, నీ ప్రార్థన తెలుసు అంటారు. కానీ మాసిదోనియ సంఘస్థులు అట్లా కాదు, వారు దేవునికి సమర్పించుకున్నట్లుగా వారు మాకును సమర్పించుకున్నారని పౌలు చెబుతాడు. దేవునికి ఎట్లా సమర్పించుకున్నారు అట్లా సేవకులకు కూడా సమర్పించుకున్నారంట, యాజకులకు కూడా సమర్పించుకున్నారంట. ఇంకా మరుగైనది ఏముంటుంది, ఇంకా రహస్య పాపం ఏముంటుంది, ఇంకా అవిధేయతలు ఏముంటాయి, గొడవలు ఎందుకు వస్తాయి, అనుమానాలు ఎందుకు వస్తాయి. చూసారండి, భార్యభర్తల్లో ఏకమైనప్పుడు ఏదో ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి దాని గురించి అనుమానం ఎందుకు వస్తుంది, ఇంకా ఏకమ కాల అనుమానాలు ఎందుకు వస్తున్నాయి. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది, యేసుప్రభు వారు అంటాడు, తండ్రి నీవును నేను ఎలా ఏకమయ్యామో అలాగే నాయందున్న వీరు శిష్యులు, యేసుక్రీస్తు రక్తంతో కడగబడే వీరు కూడా ఏకమవునట్లుగా, కలిసిపోనట్లుగా, పెనవేయబడినట్లుగా. విలియం కేరీ గారు మరి ఆయన పరాయి దేశం నుంచి మన ఇండియా ప్రదేశానికి, ఇండియాకి వచ్చి ఆయన అంత కష్టపడ్డారు. ఆయన ఎప్పుడన్నా నాకు టైం లేదన్నారా, 40 రకాల భాషలు నేర్చుకుని ఆ 40 రకాల భాషలో బైబిల్, మన మాతృ భాష అయిన తెలుగులో మనం ఇట్లా చక్కగా చదివి నేను ఇట్లా ఉపదేశం చేస్తానంటే మరి ఆయన కష్టం. నాకు టైం లేదనుకుంటే ఇంత చక్కటి బైబిల్ మన చేతికొచ్చేది కాదు. చాలామంది అనుకుంటున్నారు సన్నిధి నాకు టైం లేదనుకుంటారు. అసలు వారి యొక్క ఆత్మీయ జీవితం ఒకవేళ ప్రియులరా, దేవునితో నువ్వు లేకపోతే, వాక్యము నీకు అర్థం కాకపోతే, ఉపదేశం నీకు అర్థం కాకపోతే నీకేమర్థమవుతుంది. ఇక్కడ ఒక మాట కూడా రాయబడి ఉంది, దైవజనుడు పౌలు మొదటి కొరింథీ పత్రిక 6:17 ఇలా రాయబడి ఉందండి, చూడండి. అటువలే ప్రభుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. సుచరా, ఏకాత్మయ్య ఉన్నాడు. అలాగే క్రింద మాటలో 16 వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగారా. చూడండి, ఆలోచించేయండి, వేశ్యతో కలుసుకుంటే ఆ దేహము ఏకమై ఉంటుంది, పవిత్రత ఏదో పరిశుద్ధత ఏదో తెలియదు, కోల్పోతాం. ఎవరితో స్నేహం చేయాలి అది పోతుంది, ఏది చూడాలో చూడకూడదు అది పోతుంది, ఏదైనా ఒకలాగైనా ఉంటుంది. ఆ బయట పొగ్గురాలన్నీ ఆ నటనలన్నీ ఇక్కడ ప్రదర్శించాలనిపించుద్ది, అది బాగుందనిపించుద్ది లోకం. యేసుతో కలుసుకుంటే యేసుతో ఏకాత్మ, ఆత్మ స్పిరిట్ వేరుగా ఉంటుంది. కాబట్టి బెన్యమీన్లో తండ్రి యాకోబు వాగ్దానం చేయబడిన, మరి యాకోబు దేవుడిని అనబడిన యాకోబు ప్రాణము అంటండి, బెన్యమీన్లో కలిసిపోయాను. ఇది చాలా చక్కని మాట. ఇట్లాంటి మాటలు మరి బెన్యమీన్లో ఎన్నో మనం చూస్తూ ఉంటాం. అలాగే రెండో మాట మీకు చదివి నేను ముగిస్తున్నాను, చూడండి. ద్వితీయోపదేశ కాండములోనే 27 తర్వాత మాట చూస్తున్నాను, చూడండి. 11 ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లేవి, యోధ, ఇసాకారు, యోసేవు, బెన్యమీను గోత్రముల వారు ప్రజలను గూర్చి, ఇస్రాయేలును గూర్చి దీవెన వచనములను పలుకుటకై గిరిజీము కొండ మీద నిలవవలెను. ఎక్కడ నిలవాలంటే దీవెన వచనములు పలకాలంటండి. దేవునితో సేవలో నడుచుకునేటప్పుడు, సంఘములో నడిపించబడినప్పుడు, దేవుని బోధ చేస్తున్నప్పుడు, సువార్త వాక్యం వింటున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, సాక్ష్యాలు ఇస్తున్నప్పుడు, వాద్యాలు వాయిస్తున్నప్పుడు, వెంబడిస్తున్నప్పుడు, సమూహంగా ఉంటున్నప్పుడు, సంఘంగా ఉంటున్నప్పుడు ఏ మనసు ఉండాలంటే ప్రియులరా చూడండి, ఎలాంటి అనుభవం రావాలంటే గిరిజీము కొండ మీద నిలబడాలి. ఎక్కడ నిలబడాలంటే ఆశీర్వాద వచనం పలకాలి.
పొద్దున్నే నీ భార్య టీ ఇచ్చుది, థ్యాంక్స్ గాడ్ బ్లెస్ అను, ఎంత బాగుంటుంది అది చూడండి, నా ముఖం ఎట్లా ఉంటుందో అంటే ఏమైనా బాగుంటుందా అండి? థ్యాంక్స్ చెప్పండి, దేవుని గాడ్ బ్లెస్ అనండి. ప్రతి విషయంలో దేవునికి స్తుతించండి, దేవుని వచ్చిన పలకండి. ఈ సమయంలో ప్రియులరా, బోయాజు పనివారు అనుకోండి, బోయాజు పొలంలో పనిచేస్తున్న వారి దగ్గరికి వచ్చిన బోయాజు అనే ఏమనేవాడు, యహోవా మీకు తోడుగా ఉండునుగాక అనగానే ఆ పని చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, పొలంలో ఉన్నవాళ్ళు, చెమటలు కార్చేవాళ్ళు, కోత కోసేవాళ్ళు, పరిగేరేవాళ్ళు, వాళ్ళేమనేవాళ్ళు, యహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనేవాళ్ళు. ఈ రోజున దీవినేది కలతల కారణమేంటి? భేదాలు కదా ప్రియులరా. ఓ పాస్టర్ గారు అన్నాడండి, మా కులస్తులు వస్తే చాలండి నాకు అని అన్నాడు. వాళ్ళు కూడా కులస్తులు వస్తే చాలు, అదే మాట నేను అడిగా, మీ కులస్తులకే సేవ చేయటానికి వచ్చావా, ఎవరితో పని లేదు నీకు అంటే, ఎవరైనా పర్లేదండి అని అంటే, ఆ బోర్డు ఎందుకు పెట్టాడు అనుకున్నారు? ఆ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఇదంతా మనోళ్ళది, యేసుది కాదా, యేసు శరీరంతో కలిసింది కాదా, యేసు రక్తంతో కడిగింది కాదా, ఒకసారి ఆలోచించేయండి. ఏం బోధిస్తున్నామో, ఏమింటున్నామో, ఏమి కలిగి ఉంటున్నామో, ఎవరితో కలుస్తున్నామో, దేన్ని కలుపుకుంటున్నామో ఒకసారి ఆలోచించేస్తే బాగుంటుందని ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని. కాబట్టి బెన్యమీను గురించినటువంటి ఆశీర్వాదాలు చూడండి. అతడు ఆయన యొద్ద సురక్షితంగా ఉంటారు. ఎక్కడ సురక్షితం ఉంటుంది మనకి? దేవుడు చెబుతున్నాడు, దినమెల్లా అతనికి ఆశ్రయముగా ఉంటాడు. అతని భుజముల మధ్య, ఆయన భుజముల మధ్య, దేవుని భుజాల మధ్య ఆయన ఉంటాడు. కాబట్టి చూడండి, మన నివాసాలు ఎక్కడ, మన భక్తి జీవితాలు ఎక్కడ, మన తీర్మానాలు ప్రియులరా. కాబట్టి ఒక బెన్యమీన్ అనుభవంలోకి రండి. బెన్యమీన్కు ఉన్న ఆశీర్వాదాలు మీకుంటే, బెన్యమీన్లోంచి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి దేవుని సేవలో దేవుడు బెన్యమీన్ గురించి చెబుతున్నాడు, మోషే ద్వారా చెబుతున్నాడు, ఒక దైవజనుడి ద్వారా చెబుతున్నాడు, పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు నీ గురించి. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన మంచి దేవుడు, యేసయ్య ఆయన నమ్మదగిన దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ గొప్ప విలువని చెల్లించాడు, రక్తాన్ని ప్రోక్షించాడు. కాబట్టి అంతకంటే గొప్పవారు మనం ఎక్కడ చూడలేం ఈ లోకంలో. ఆయన్ని ఎందు ఆశ్రయించండి, విశ్వసించండి, ఆయన నామని గణపరచండి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతివాడిని బ్లెస్ చేయమని, దీవించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ లాడండి, వందనాలు.